నమస్కారం సిసిసి ఛానల్కి స్వాగతం మీరు చూస్తుంది సిసిసి న్యూస్ నా పేరు ప్రతాప్ ప్రగళపాటి ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు ఈ నెల నాలుగవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లా పర్యటన ఏర్పాట్లను సమీక్షిస్తున్న అధికార యంత్రాంగం కల్లుగీత కార్మికుల సంక్షేమానికి సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ ఎంపీ మార్గాని భరత్రామ్ ఎక్స్ గ్రేషియో పెంచినందుకు సంబరాల్లో గీత కార్మికులు అయ్యప్ప స్వామి ఆలయంలో నిత్యాన్నదానానికి మూడు లక్షల రూపాయలు అందించిన కోలమూరు వాస్తవ్యులు శుంకర సత్యనారాయణ లక్ష్మీ దంపతుల కుటుంబ సభ్యులు మూడు వేల మంది భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించిన ఆలయ నిర్వాహకులు తూర్పుగోదావరి జిల్లా పర్యటనకి ఈ నెల నాలుగో తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నందున అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవంబర్ నాలుగున జరిగే దొడ్డి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అన్ని శాఖలు సమన్వయంతో వారికి కేటాయించిన విధులను బాధ్యతతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత స్పష్టం చేశారు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమన్వయ శాఖల అధికారులతో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ప్రతి ఒక్క అధికారి వారికి శాఖాపరంగా ముఖ్యమంత్రి పర్యటన నిమిత్తం జారీ చేసిన విధులను నిబద్ధతతో పూర్తి చేయవలసి ఉందన్నారు జిల్లా ఏర్పాటు చేసిన తరువాత ముఖ్యమంత్రి ఐదవసారి జిల్లాలో అధికారిక పర్యటనకు రావడం జరుగుతోందని పేర్కొన్నారు ఇప్పటి జరిగిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అందరం సమన్వయం చేస్తూ విజయవంతం చేయడం జరిగిందని అదేవిధంగా శుక్రవారం గోకువరం మండలం గుమ్మళ్లదొడ్డి పర్యటన అత్యంత పగడ్బందీగా ఏర్పాటు చేపట్టాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి తొలుత హెలికాప్టర్ ద్వారా గుమ్మళ్లదొడ్డి చేరుకుని ప్రముఖులతో పరిచయ కార్యక్రమం అనంతరం వేదికకు చేరుకుని భూమి పూజ అనంతరం బహిరంగ సభలో ప్రసంగించడం జరుగుతుందని పేర్కొన్నారు ఆర్ అండ్బి అధికారులు హెలిప్యాడ్ సీఎం పర్యటన చేసే రహదారి సభా వేదిక బ్యారికేటింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు విఐపి గ్యాలరీ మీడియా గ్యాలరీ ప్రజల గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ మాధవిలత తెలిపారు ఆయా గ్యాలరీలకి ఇన్ఛార్జ్ అధికారులను నియమించామని వారు ముందుగా వారికి కేటాయించిన విధులపై ప్రణాళిక సిద్ధం చేసుకుని చర్యలు పూర్తి చేయాలన్నారు మహీంద్రా మహీంద్రాటెక్కి చెందిన అసాగో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇథనాల్ ఫ్యాక్టరీ శంకుస్థాపన కోసం ముఖ్యమంత్రి పర్యటన ఉన్న దృష్ట్యా ఇండస్ట్రీస్ జోనల్ మేనేజర్ జిల్లా పరిశ్రమల అధికారి ప్రసంగ పాఠం సిద్ధం చేయాలని పేర్కొన్నారు ప్రోటోకాల్ మేరకు రెవెన్యూ అధికారులు సంబంధించిన ప్రజాప్రతినిధులకు ఆహ్వానం పంపాలని తగిన సమాచారం ఇవ్వాలని ఆదేశించారు రెవెన్యూ పోలీస్ పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ ఆర్ అండ్బి ఫైర్ అగ్నిమాపక సమాచార శాఖ విద్యుత్ వైద్య ఆరోగ్య శాఖ మత్స్యశాఖ రవాణా శాఖ తదితర అధికారులు కేటాయించిన విధులపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి హెచ్ శ్రీధర్ జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు ఆర్డీఓఎస్ మల్లిబాబు ఏ చైత్రవర్షిని ఇతర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు రాష్ట్రంలో కల్లుగీత గీత కార్మికుల సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి సారించారని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం కల్లు గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా ఐదు లక్షల రూపాయల నుండి పది లక్షల వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల సంబంధిత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు నగరంలోని వియల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలోని ఎంపీ కార్యాలయానికి కల్లుగీత గీత కార్మికులు పెద్ద సంఖ్యలో వచ్చి సీఎం రెడ్డికి ఎంపీ భరత్ర్రామ్కు కృతజ్ఞతలు తెలిపారు ఎంపీ కార్యాలయ ప్రాంగణ సమీపంలోనే ఉన్న రచ్చబండ వేదిక వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ భరత్ను పుష్పమాలలతో అభినందనలతో కళ్లు కార్మికులు ముంచెత్తారు ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ కల్లుగీత కార్మికుల సమస్యలు వారి జీవన స్థితిగతులు మెరుక్కు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదికను సీఎం జగన్కు రాష్ట్ర మంత్రులు చిల్లుబోయిన వేణు జోగి రమేష్ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తాను వ్యక్తిగతంగా కలిసి అందజేశామన్నారు అందుకు ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగా స్పందించడమే కాకుండా వెంటనే పలు నిర్ణయాలు సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యేలా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ కావడం హర్షణీయమన్నారు కాపు నేస్తం నేతన్న నేస్తం మాదిరిగానే గీతన్న నేస్తం అమలు చేయమని సీఎంను కోరినట్టు ఎంపీ తెలిపారు అలాగే కళ్ళు గీసే చెట్టుకు గతంలో మాదిరిగా ఇకపై కిస్తీ చెల్లించనవసరం లేకుండా సీఎం జగన్ ఉత్తర్వులు జారీ చేయడం సుపరిణామని అన్నారు అంటే రాష్ట్రంలో ఎక్కడ తాడి చెట్టు ఉన్నా దాని నుండి కళ్ళును ఉచితంగా కళ్ళు గీత కార్మికులు సేకరించుకునే అధికారాన్ని సీఎం జగన్ కల్పించారన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు గీత కార్మికులకి గౌడ శెట్టిబలిజ శ్రీశైన యాత ఈడిగా ఐదు కులాలకి సంబంధించి ఎవరైనా ప్రమాదవశాత్తు గీత కార్మికులు చనిపోతే వారికి పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేష ప్రకటించడం జరిగింది మరి మును పన్నడూ కూడా ఏ ప్రభుత్వాలు బహుశా నాకు తెలిసి గీత కార్మికులు దేశవ్యాప్తంగా లక్షలాది సంఖ్యలో ఉంటారు వారు ఎవ్వరికి ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున ఎక్స్గ్రేషియా ప్రకటించిన సందర్భాలు దేశ వ్యాప్ వ్యాప్తంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోలేని విధంగా జగనన్న ఒక గీతన్న కింద నుంచుని మా అందరికీ భరోసా కల్పిస్తూ ఈరోజు పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేష ప్రకటించడం జరిగింది దానికి పూర్తిగా సోదరులు గల్లు కళ్ళు గీత అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు వారికి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియపరుస్తూ ఉన్నాం అంతేకాకుండా ఎక్కడైతే కళ్ళు గీత కళ్ళు చెట్లు కానీ తాటి చెట్లు కానీ లేకపోతే ఈత చెట్లు కానీ వాటికి గతంలో ఎక్కడైనా లీజులు ఉంటా ఉండే పరిస్థితులు ఉండేవి వారికి ఎంతో కొంత చెట్టుకింత డబ్బు కట్టాలి అని లెక్కలు పూర్వం నుంచి ఉంటా ఉండేది దాన్ని పూర్తిగా మాఫీ చేస్తూ ఎక్కడైనా ఏ చెట్టుకైనా గీత గీసుకుంటే ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదని మరి వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కల్లుగీత సంఘం సెట్టిబలజ కార్పొరేషన్ బోర్డు చైర్మన్ గుబ్బల తమ్మయ్య మాట్లాడుతూ కల్లుగీత కార్మికుల కుటుంబాలలో సంక్షేమ వెలుగులు నింపుతున్న సీఎం జగన్ ఎంపీ భరత్ రాష్ట్ర మంత్రులు చెల్లిపోయిన వేణు జోగి రమేష్ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రానున్న ఎన్నికల్లో మళ్లీ సీఎంగా జగన్ రావాలని అందుకు కల్లుగీత కార్మికులందరూ సంఘటితంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు నంది శ్రీనివాస్ టీకే విశ్వేశ్వరరెడ్డి పాలిక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ గీత కార్మికులకి చేసినటువంటి సదుపాయాన్ని సహకారాన్ని మరువలేమని దీని కొరకు ప్రత్యేకంగా ప్రయత్నం చేసినటువంటి బీసీ శాఖ మాచులు శ్రీ వేణుగోపాలకృష్ణ గారు హౌసింగ్ మినిస్టర్ శ్రీ జోగి రమేష్ గారు పెద్దలు రాజ్యసభ సభ్యులు శ్రీ సుభాష్ చంద్రబోస్ గారు యువకులు పార్లమెంటు సభ్యులు శ్రీ మార్గాని భరత్రామ్ గారిని ఈ గీత మార్మికుల తరఫున నేను ప్రత్యేకంగా అభినందిస్తూ గౌరవ మంత్రివర్యులకి మా యొక్క గీత కార్మిక సమాజం తరఫున గీత కార్మికుల తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను రాజమండ్రి గోదావరి గట్టు అయ్యప్ప అయ్యప్పస్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమానికి కోలమూరు వాస్తవ్యులు మూడు లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు రాజమండ్రి అయ్యప్పస్వామి ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమానికి కోలమూరు వాస్తవ్యులు శుంకర సత్యనారాయణ లక్ష్మి దంపతులు కుమారులు వెంకట్రావు సత్యారావు గోపి కుటుంబ సభ్యులు మూడు లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు అయ్యప్పస్వామి ఆలయ నిర్వాహకులు శంకర్రావు తోట సుబ్బారావు చేతుల మీదుగా మూడు లక్షల రూపాయల చెక్కును అందించారు ప్రతి ఏటా దసరా పండుగ నుంచి సంక్రాంతి పండుగ వరకు భక్తులకు నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయ ట్రస్ట్ ప్రతినిధులు జక్కంపూడి విజయలక్ష్మి స్వయంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఈ సందర్భంగా జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ ఆలయ విశిష్టతను వివరించారు అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు విజయదశమి నుండి మకర సంక్రాంతి వరకు నాలుగు నెలలు స్వాములందరికీ కూడా అన్న సమారాధన జరగటం జరుగుతుంది ఈ అన్న సమారాధనకు ఎంతోమంది వధాన్యులైనటువంటి దాతలు ముందుకొచ్చి తమ యొక్క దాతృత్వాన్ని చాటుకోవటమే కాకుండా విరాళాల రూపంలో ఇక్కడ అన్న సమారాధనకి సహకరిస్తున్నారు వారందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజున పాలమురికి చెందినటువంటి సుంకర్ సత్యనారాయణ గారు మూడు లక్షల రూపాయలు అన్నదానానికి ఇవ్వటం జరిగింది ఇదే విధంగా దాతలు సహకరించినట్టయితే ఇక ముందు ఇంకా బాగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ చల్లా శంకర్రావు మాట్లాడుతూ విజయదశమి నుంచి సంక్రాంతి పండుగ వరకు అయ్యప్ప స్వాములకు భవానీ భక్తులకు శివస్వాములకు అన్నప్రసాదం అందిస్తున్నామని పేర్కొన్నారు ఫౌండర్ అయినటువంటి ఫౌండర్క్కపూడి రామ్మోహన్ గారు విజయలక్ష్మి గారు వారి కుమారులు అందరూ కలిపి ఒక అద్భుతమైన బ్రహ్మాండమైనటువంటి అయ్యప్ప స్వామి ఆలయం రెండు వేల పదకొండులో నిర్మించడం జరిగింది ఇందులో భాగంగా కార్యక్రమంగా ప్రతి విజయదశమి రోజు నుంచి సంక్రాంతి పండుగ వరకు ఈ మూడు నెలల పదిహేను రోజులు కూడా అయ్యప్పలందరికీ కూడా బ్రహ్మాండమైన మంచి భోజనం పెట్టాలనే ఉద్దేశంతో అన్నదా అన్న సమారాధన ప్రతిరోజు జరుగుతుంది ఈ అన్న సమారాధనలో ప్రతిరోజు రెండు వేల మంది అయ్యప్పలు శివమాలలు అమ్మవారి మాల్లు ఉన్న అందరూ కూడా వచ్చి అన్న అన్న సమారాధనలో పాల్గొని మంచి భోజనం వాళ్ళు భుజించడం జరుగుతుంది దీ ఈ కార్యక్రమానికి ఎంతోమంది దాతలు మన ఈ ఈ సంవత్సరం మంత్రం కేశవరావు గారు ఇరవై లక్షల రూపాయలు ఇట్టి ఈ అయ్యప్పలందరూ కూడా ఎండలో ఉండకుండా ఉండాలని ఒక మంచి షెడ్ని నిర్మించడం జరిగింది అట్లాగే అన్నదానాన్ని కూడా ప్రతి సంవత్సరం రెండు లక్షల రూపాయలు ఇచ్చి ప్రారంభిస్తారు ఆయనతో పాటు చాలామంది వారైతే శంకర సత్యనారాయణ గారు మూడు లక్షల రూపాయలు శాశ్వత అన్నదానానికి ఇచ్చారు ఇలాగే శాశ్వత అన్నదానానికి చాలామంది లక్ష యాభై వేలు రెండు లక్షలు ఇచ్చినటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా అయ్యప్ప స్వామి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ కార్తీక మాసం కావడంతో సుమారు మూడు వేల మంది భక్తులకు అన్నదానం చేశారు కార్యక్రమంలో నగర ప్రముఖులు దాతలు మంతిన కేశవరాజు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు అన్నే రామకృష్ణ కూచిపూడి చిన్న గంటా సునీల్ ప్రభాకర్ పంతం శ్రీకృష్ణ సుబ్బరాజు పిచ్చుక సత్యనారాయణ బర్ల సీతారత్నం లత శ్రీరామ్ హోటల్ అధినేత రంగరాజు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు రాజమండ్రిలో మాజీ మంత్రి నాగేశ్వరరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మాజీ మంత్రి డాక్టర్ ఏబి నాగేశ్వరరావు జయంతి సందర్భంగా సీతంపేట వాటర్ ట్యాంకుల వద్ద ఉన్న ఏబి నాగేశ్వరరావు విగ్రహానికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మార్టిన్ లోదర్ రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మార్టిన్ లోదర్ ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ ఏబి నాగేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు వేసి అంజలు ఘటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏబి నాగేశ్వరరావు లాంటి మహానుభావుల విగ్రహాలను టికె విశేష్రెడ్డి వారి సొంత ఖర్చులతో నిర్మించి రాజమండ్రి ప్రజలకు ఏబి నాగేశ్వరరావును ప్రతి సంవత్సరం గుర్తు చేసుకునే విధంగా చేశారని పేర్కొన్నారు ఏబి నాగేశ్వరరావు గతంలో మున్సిపల్ చైర్మన్ గా ఆంధ్ర రాష్ట్ర మంత్రిగా చేసి అవినీతికి పాల్పడకుండా ఒక సామాన్యమైన జీవితాన్ని గడిపారని ఇది గొప్ప విషయమని కొనియాడారు ఈ సందర్భంగా టీకే విశేషరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ ఏబి నాగేశ్వరరావు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసేవారని ఆయన నిజాయితీతో విలువలతో కూడిన జీవితాన్ని గడిపారని వివరించారు ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ పివో లక్ష్మీ ప్రవీణ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు ఆయన జయంతి కార్యక్రమం కావడం తప్పకుండా చేస్తాం విద్యార్థులందరినీ కూడా నేను కోరేది ఏంటంటే మీరు తప్పకుండా ఏపీ నాయసరావు గురించి తెలుసుకుని ఆయన జీవిత చరిత్ర చదివి ఆయన ఏ రకంగా సేవా కార్యక్రమాలు చేశారు ఆ సేవా కార్యక్రమాలన్నీ కూడా మీరు కూడా ఆయన పద్ధతిలో ఆయన యొక్క అడుగుజాడు రాజమండ్రిలో ఐదు ఫ్లైఓవర్ బ్రిడ్జ్లకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేసిన విషయం రాజమండ్రి ఎంపీ సవాల్ చేశారు రాజమండ్రిలో ఐదు ఫ్లైఓవర్ బ్రిడ్జిలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేసినట్లు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి మీడియాతో అనడం పట్ల రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఎంపీ ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బుచ్చే చౌదరి ఎందుకలా మాట్లాడుతున్నారో తనకైతే అర్థం కావడం లేదన్నారు రాజమండ్రి మోరంపూడి జంక్షన్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఒకదానికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారని దానితో పాటు మరో నాలుగింటికి గడ్కరీ శంకుస్థాపన చేశారని గోరంట్ల ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు పెద్ద ఆయన వయస్సుతో పాటు బుద్ధి సన్నగిలిందనే అనుమానం కలుగుతోందన్నారు గోరంట్ల చెప్పినట్లు లాలాచెరువు దివాన్ చెరువు బొమ్మూరు వేమగిరి జొన్నాళ్లలో కూడా ఫ్లైఓవర్ బ్రిడ్జిలకు కేంద్ర మంత్రి గడ్కరీ శంకుస్థాపన చేసినట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తా నిరూపించకపోతే ఆయన రాజీనామా చేస్తారా అని మీడియా ద్వారా గోరంట్లకు ఎంపీ భరత్ సవాల్ విసిరారు నేను ఈ రైలులో ఏ ఏ అభివృద్ధి పనులు చేశానో క్లియర్గా రికార్డెడ్గా చూపిస్తా ఛాలెంజ్ అంటూ గోరంట్లను ఎంపీ భరత్ సూటిగా అడిగారు తాను చేసిన పనుల్లో కనీసం పది శాతం కూడా చేయలేకపోయారన్నారు నితిన్ గడ్కరీ గారు శంకుస్థాపనం చేయడం వాస్తవమే దాన్ని ఎవడు కాదనట్లేదు నేను చెప్తున్నాను కానీ దేనికి చేశారు కేవలం మారంపూడి ఫ్లైఓవర్ ఒకదానికే చేశారు మీరు ఈ ఆరు ఫ్లైఓవర్లు గనక ఆయన శంకుస్థాపన చేస్తే ఏ ఆరు ఫ్లైఓవర్లు లాలా చెరువు దేవాన్ చెరువు బొమ్మూరు వేమగిరి జొన్నాడ అప్పుడు చేస్తే ఎందుకు అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారు మరి అస్త్ర సన్యాసం చేసి మరి ఇంట్లో కూర్చోడానికి సిద్ధంగా ఉండండి మరి నిన్న అబద్ధపు మాటలు మాట్లాడారు నేను వీడియోలో క్లియర్గా చూశాను నితిన్ గడ్కరీ గారు మోరంపూడి ఫ్లైఓవర్తో పాటు ఇవన్నీ రా శంకుస్థాపన చేశారని మరి ఆ ఛాలెంజ్కి సిద్ధం కండి మీకే కనుక నిజంగా మాట మీద నిలబడే వ్యక్తి అయితే దానికి రాజీనామాకు సిద్ధం చేయండి లేకపోతే నాకు చూపించండి ఇగో పలానా శాంక్షన్ కాపీ తీసుకుని వచ్చాము అప్పుడు నితిన్ గడ్కరీ గారిగో ఈ శాంక్షన్ కాపీని బేస్ చేసుకుని అన్నట్లకి శంకుస్థాపన చేశారు మోరంపూడికి శంకుస్థాపన చేశారని చిన్నపిల్లవాడిని అడిగినా కూడా చెప్తారు అదేదో మీరు ఏదో పెద్ద గొప్పగా ఏదో చేసేసి ఏదో రాజీనామా అంటున్నారు నేను చెప్పేది మిగతా ఫ్లైఓవర్ల గురించి ఆ రోజు కూడా నేను మాట్లాడింది దాని గురించే దా అది కాకుండా మీరు ఈ ప్రాంతానికి ఆ మోరంపూడి సెంటర్కి సంబంధించి ఆ ప్రాంతానికి సంబంధించి మీరు ఎమ్మెల్యేనే కదా అప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే మరి అప్పుడు మీరు శాంక్షన్ చేయించుకున్నప్పుడు ఈ మూడు సంవత్సరాలు ఏం చేస్తూ ఉన్నారు నేను క్యాన్సిల్ చేశానని చెప్తున్నారు కదా ఈ మూడు సంవత్సరాలు మీరు ఎమ్మెల్యే కింద ఉండి ఏం చేస్తున్నారు మొద్దు నిద్రపోతున్నారు అని అడుగుతా ఉన్నా ఏం చేస్తూ ఉన్నారు ఈ మూడు సంవత్సరాలు మీరు ప్రాంతానికి ఎమ్మెల్యే కదా ప్రజాప్రతినిధి కదా మరి ఈ మూడు సంవత్సరాలు మీరు ఎందుకు చేయలేకపోయారు నితిన్ గడ్కరీ గారిని కేంద్ర మంత్రివర్యుల్ని రాజమండ్రి ఈ ఫ్లైఓవర్ గురించి నేను తీసుకొచ్చాను అది నా తాలూకా పరపతి అది నా తాలూకా ఇన్ఫ్లుయెన్స్ రాయుడుపాకల గ్రామంలో కార్తీక సందర్భంగా నిర్వహిస్తున్నారు వేంచేసి ఉన్న లక్ష్మీ పద్మావతి గోదా అండాల్ సైత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నెల రోజుల పాటు నిత్య అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఏడవ రోజు అన్న సమారాధనకు దివాంచరువు వాస్తవ్యులు చప్పడి శ్రీను నాగదేవి దంపతులు పాలచర్ల వాస్తవులు నాలం సూర్యలక్ష్మీనారాయణ కృష్ణవీర సుబ్బలక్ష్మి దంపతులు విరాళం అందజేశారు ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు బుద్దాల వెంకటబాబు దంపతులు బుద్దాల అమిరాజ్ దంపతులు దాతలను సాలువాతో సత్కరించి స్వామివారి జ్ఞాపికను అందజేశారు ఈ కార్యక్రమంలో రాయుడుపాకలు పాలచెర్ల గ్రామ ప్రజలు పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు మనబడి నాడు నేడు పనులను వేగవంతం చేయాలని అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మనబడి నాడు నేడు కార్యక్రమం కింద జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన రెండో దశ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల అధికారులను ఆదేశించారు రెండో దశ మనబడి నాడు నేడు పనుల పురోగతిపై కలెక్టర్ కలెక్టరేట్లో విద్యా సమగ్ర శిక్ష ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ ఐసిడిఎస్ ఏపీఈడబ్ల్యూఐడిసి తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు పాఠశాలలు జూనియర్ కళాశాలలు అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టిన నాడు నేడు పనులపై మండలాల వారీగా పురోగతిని పరిశీలించారు రెండో దశ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో దాదాపు తొమ్మిది వందల నాలుగు పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలు జూనియర్ కళాశాలల్లో పనులు మంజూరైనట్లు తెలిపారు లక్ష్యాలకు అనుగుణంగా ఈ పనుల్లో పురోగతి చూపించాలన్నారు నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక సిమెంట్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు సమావేశంలో జిల్లా విద్యాధికారి డి సుభద్ర ఐసీడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె ప్రవీణ పంచాయతీరాజ్ ఎస్సీ ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల కలెక్టరేట్లో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి లేఅవుట్లో మౌలిక వస్తువుల కల్పన తదితర అంశాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు అదేవిధంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గ్రామ వార్డు సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు డిజిటల్ లైబ్రరీలు హెల్త్ క్లినిక్లు తదితర నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా అధికారులను కలెక్టర్ ఆదేశించారు రాజమండ్రి ఆల్కట్ గార్డెన్స్ లో భక్తులకు అన్న ప్రసాదం అందించారు స్థానిక ఐదుబళ్ల మార్కెట్ పంతొమ్మిదవ డివిజన్ లో దసరా మహోత్సవాలు ఘనంగా ముగిశాయి ఈ సందర్భంగా దుర్గా మల్లేశ్వర స్వామి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం జరిగింది ముఖ్య అతిథిగా గీతా రామకృష్ణ విత్తనాల శివ విచ్చేశారు ఆలయ కమిటీ సభ్యులు చిట్టిమోని లోవరాజు శివ గీత సతీష్ కె వాసు కడవల గణపతి దుర్గారావు బొంతు సురేష్ తదితరులు పాల్గొన్నారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ అన్నారు మాదక ద్రవ్యాల సరఫరా ఒక చైన్లా నడుస్తోంది రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉండే కిల్లీ దుకాణాలు కాఫీ షాపుల ద్వారా కూడా వీటి సరఫరా సాగుతూ ఉంటుంది హైక్లాస్ పార్టీలకు పిలిచి ఉచితంగా మద్యం సరఫరా చేస్తామని చెబుతూ మొదలైన వ్యవహారం వారిని క్రమంగా డార్క్ వెబ్కు కనెక్ట్ చేసి డెలివరీ బాయ్స్ ద్వారా నేరుగా ఇంటికే సరఫరా చేసే వరకు చేరుతోంది సాధారణంగా సిగరెట్లు ఆల్కహాల్ ద్వారా మాదక ద్రవ్యాలను తీసుకోవడం మొదలవుతుందని వీటిని గేట్వే డ్రగ్స్ అంటారని తెలిపారు మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసి శరీర అవయవాలతో పాటు మెదడుపై ప్రభావం చూపిస్తాయి ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ పోలీస్ మాదక ద్రవ్యాలను ప్రధానంగా సిఎన్ఎస్ డిప్రెసెంట్లు సిఎన్ఎస్ స్టిమ్యులెంట్లు హలూక్యునోజెన్లు డిసోసియేటివ్ అనెస్టిక్స్ నార్కోటిక్ ఎనాలిస్టిక్స్ ఇన్హెలెంట్స్ అనే ఏడు రకాలుగా వర్గీకరించింది గుండె కొట్టుకునే వేగాన్ని పెంచి రక్తపోటు పెరిగేలా చేస్తాయి ఇవి లేదా శారీరక ఉద్రేకాన్ని కలిగిస్తాయి కొకైన్ ఆమ్ఫెటామైన్లను మెథాఫెటామైన్లను ఇందుకు ఉదాహరణలు పదిహేను ఇరవై ఐదేళ్ల వయసులో ఉన్నవారు ఎక్కువగా మాదక ద్రవ్యాల బారిన పడే అవకాశం ఉంది ఇప్పుడు గోదావరి జిల్లాలో కూడా డ్రగ్స్ వినియోగం పెరుగుతుందని సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి గంజాయి అక్రమ రవాణాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే మాదక ద్రవ్యాలు కూడా మార్కెట్లోకి తీసుకువచ్చి యంత్రాంగం హల్చల్ చేస్తోంది మూల విరాట్ ఎవరో రేకట్ నిర్వాహకులు ఎవరో అంతుచెక్కిన మిస్ట్రీగా మారింది ప్రధాన సూత్రధారుల గుట్టు రట్టు చేయాలంటే సంబంధిత శాఖలకు మరింత విస్తృత అధికారాలు ఇవ్వాలనే చర్చ చాలా రోజులుగా వినివస్తోంది ఇప్పుడు తాజాగా కొరియర్ వ్యవస్థలో నిందితులు సద్వినియోగం చేసుకుంటున్నారు మంగళగిరికి చెందిన గంజాయి కేసుల్లో పాత నేరస్తుడైన కె రాహుల్ నుండి కాకినాడలోని నాగిరెడ్డి సుభాష్ ఇమ్మిడి ఇమ్మానుయల్ డీటీడీసీ కొరియర్ ద్వారా పదిహేను ఎండీఎంఏ పిల్స్ వచ్చాయి రాహుల్ సుభాష్ ఇమ్మానుయల్ వాకలపూడి గ్రామం శివారు వేదిక ఫంక్షన్ హాల్ వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో సమావేశమయ్యారు విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు పలు ఆసక్తికరమైన వాస్తవాలు వెలుగు చూశాయి కాకినాడ జిల్లా ఎస్పీఎం రవీంద్రనాథ్ బాబుకు వచ్చిన సమాచారంతో యంత్రాంగం అప్రమత్తమైంది ముందస్తు సమాచారంతో ఎస్పీ ఉత్తర్వుల మేరకు సర్పూర్వం ఇన్స్పెక్టర్ ఏ మురళీకృష్ణ తన సిబ్బందితో ఓకలపూడి గ్రామం వేదిక ఫంక్షన్ హాల్ వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో వారిని అరెస్ట్ చేశారు వారి వద్ద ఉన్న మొత్తం పదిహేను ఎండిఎంఏ డ్రగ్స్ పిల్స్ మూడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు వారిలో ఇమానియల్ ఇచ్చిన సమాచారం మేరకు ఓకల్పూడిలోని ఇమానియల్ ఇంటి వద్ద గంజాయి కలిగి ఉన్న శివదుర్గ సాయికుమార్ రాంప్రసాద్ సుధాకర్ ఠాగోర్ అనే నలుగురిని అరెస్ట్ చేసి నాలుగు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్పీ రవీంద్రబాబు మీడియా ప్రతినిధులకు వివరించారు డిటిడిసి కొరియర్ ద్వారా కొంత నిటిల్ క్వాంటిటీలో డ్రగ్స్ ఈ కొరియర్ సర్వీస్లో ఇక్కడ కాకినాడకు వస్తుందనే సమాచారం మేరకు మనం దానిపైన కొంత నిఘా పెట్టడం జరిగింది సో దానిలో భాగంగా ఈ మంగళగిరి చెందిన కే రాహుల్ అనే వ్యక్తి ఇతనికి ఆల్రెడీ ప్రీవియస్గా విజయవాడ సిటీలో పడమట్లో కూడా చైనాయి గంగా తర్వాత ఈ డ్రగ్స్ సంబంధించిన కేసు ఉంది ఇక్కడ నాగిరెడ్డి సుభాష్ అలాగనే ఉమ్మడి ఇమ్మాన్యుల్ అని చెప్పేసి వాకల్పూడి వాళ్ళు వాళ్ళకు ఈ డ్రగ్స్ బొనిర్ సర్వీస్ ద్వారా పంపించారు అది కూడా చాలా చిన్న క్వాంటిటీ పంపించారు సమాచారం మనకు వాళ్ళు ఫాలోఅప్ చేయడం జరిగింది జై హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు అంశాలు చర్చించారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని కొంతమూరు గ్రామం బేడబుడగ జంగాల కాలనీలో జరిగిన సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు నూతన అధ్యక్షుడిగా వెన్నపల్లి యేసు ఎన్నికయ్యారు జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరవ అధ్యక్షులుగా శరబంద్ మోదే పద్మనాభం ఉపాధ్యక్షుడిగా నాగులు కళ్యాణ్ నాగరాజు కార్యదర్శిగా సిలివాటి సియోను సంయుక్త కార్యదర్శిగా కుమార్ చినపిచ్చయ్య కోశాధికారిగా పేర్ల చిన వెంకటరావు కార్యవర్గ సభ్యులుగా కప్పరి వెంకటేశ్వర్లు విభూది పోసయ్య పీర్ల దుర్గం ఊర రంగారావు పేర్ల వెంకన్న తూరపాటి దుర్గారావు ఊర వెంకటేశ్వర్లు నేర్లగంటి సోంసోన్ కప్పరి లింగాలు గంటి పరిశుద్ధరావు ఎన్నికయ్యారు రాష్ట్ర అధ్యక్షులు ఎలమర్తి మధు గౌరవ అధ్యక్షులు మోటూరి రాము రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇంగవ చిన్న సత్యనారాయణ రాష్ట్ర సభ్యులు ఇంగవ పెద్దిరాజు కాకినాడ జిల్లా అధ్యక్షులు మోటూరు సింహాచలం సమక్షంలో జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది అనంతరం సభను ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు ఎలమర్తి మధు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఎస్సీ యాభై తొమ్మిది కులాల్లో సీరియల్ నెంబర్ తొమ్మిదిలో పొందుపరిచినప్పటికీ ఎస్సీ సర్టిఫికేట్ పొందుతున్న మా బేడ బుడగ జంగం వారికి రెండు వేల ఎనిమిదిలో నూట నలభై నాలుగు జీవో అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్లో బేడబుడుగ జంగం కమ్యూనిటీకి ఎస్సీ సర్టిఫికేట్ నిలిపివేయడం జరిగిందన్నారు ఇప్పటి వరకు అనేక ఉద్యమాలు చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించి ఐఏఎస్ రిటైర్మెంట్ జేసీ శర్మ కమిషన్ వేయడం జరిగిందన్నారు సమావేశంలో రాష్ట్ర యూత్ నాయకులు మోటూరు మహేష్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు నీరుకొండ నూకరాజు ముగ్గు సింహాద్రి కప్పిరి వెంకన్న శివరాత్రి వెంకన్న తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ఇక్కడ బేడబుడ దగ్గంగం కమ్యూనిటీ పేరుతో బోగస్ సర్టిఫికెట్లు మంజూరు అవుతా ఉన్నాయని చెప్పి నిజమైనటువంటి బేడబుడ దగ్గంగం కమ్యూనిటీకి సర్టిఫికెట్లు నిలిపివేయడం జరిగింది అక్కడి నుంచి ఏ ప్రభుత్వం వచ్చి పెట్టే ఏ ఒక్క పథకం కూడా ఈ రాష్ట్రంలో బేడబుడ దగ్గంగం కమ్యూనిటీకి రాజమండ్రి బీబీఎం స్కూల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు రాజమహేంద్రవరం బాల విజ్ఞాన మందిర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ న్యూఢిల్లీ వారి ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా జాగరూకత అవగాహన సదస్సు నిర్వహించారు భారతదేశ మొదటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ నుండి నవంబర్ ఆరో తేదీ వరకు అవగాహన వారోత్సవాలు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి ఈ సమావేశంలో ఎన్జీ రంగ వ్యవసాయ కళాశాల డీన్ ఆచార్య నాయక్ బ్యాంక్ విజిలెన్స్ అధికారులు సచిన్ గ్రోవర్ విజయ్ కుమార్ చైతన్య గోదావరి బ్యాంక్ రీజనల్ మేనేజర్ శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు అవినీతి రహిత సమాజాన్ని రూపొందించే విధంగా మనం పాటుపడాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు అవినీతి రహిత భారతదేశం అభివృద్ధి చెందిన భారతదేశం అనే అంశం మీద ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమాలు విజయవంతం చేసిన బాల విజ్ఞాన మందిర్ స్కూల్ వ్యవసాయ కళాశాల ఎస్కేబిటి డిగ్రీ కళాశాల ప్రధానోపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఈ నెల నాలుగవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా పర్యటన ఏర్పాట్లను సమీక్షిస్తున్న అధికార యంత్రాంగం కల్లు గీత కార్మికుల సంక్షేమానికి సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ ఎంపీ మార్గాని భరత్రామ్ ఎక్స్ గ్రేషియో పెంచినందుకు సంబరాల్లో గీత కార్మికులు అయ్యప్ప స్వామి ఆలయంలో నిత్యాన్నదానానికి మూడు లక్షల రూపాయలు అందించిన కోలమూరు వాస్తవ్యులు శుంకర సత్యనారాయణ లక్ష్మీ దంపతుల కుటుంబ సభ్యులు మూడు వేల మంది భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించిన ఆలయ నిర్వాహకులు రేపటి మళ్ళీ కలుద్దాం నమస్కారం